हाय फ्रेंड्स, वेलकम बैक टू पावनीस वर्ल्ड। ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడాను మీ నోటిఫికేషన్ లోకి వస్తాయి। ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాము స్వీట్ కార్న్ అనేది సమ్మర్ లో బాగా వస్తుంది కదా, కాబట్టి మనం ఈ స్వీట్ కార్న్ తోనే రెసిపీ చేసుకోబోతున్నాము। నేను ఒక 2 స్వీట్ కార్న్ అనేది తీసుకున్నాను, మొత్తాన్ని కొల్చి పెట్టేసుకున్నాను। ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి। फाइन पेस्ट लागा दीनी ग्राइंड चेसुकोवाली। इला मिक्सी चेसि पेट्टुकुन्न वाटिलो मनं आल्रेडी चॉप चेसि पेट्टुकुन्न आनियन, पच्चिमिर्ची, कोत्तिमीर, बीट्रूट तुरुमु, अलागे कोन्नि स्वीट कर्न अनेदि नेनु विडिगा तीसि पेट्टुकुन्नानु। मध्य मध्यलो तगुलुतू उंटे मनकि क्रिस्पीगा बागुंटुंदनि चेप्पि नेनु विडिगा वाटिनि याड् चेसुकुंटुन्नानु। మీకు కావాలి అంటే కనుక ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడు వీటిల్లో టేస్ట్ వైస్ salt అనేది యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం ఆల్రెడీ చిల్లీ యాడ్ చేశాను, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను। స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం చిల్లీ పౌడర్ బైండింగ్ కోసం బేసన్ యాడ్ చేస్తున్నాను, అంటే ఒక హాఫ్ కప్ శనగపిండి అనేది పడుతుంది మనకి, అప్పుడు మనం బండిలో వేసుకున్నప్పుడు విరిగిపోకుండా బైండింగ్ కి మంచిగా యూస్ అవుతుంది। అలాగే కొన్ని బ్రెడ్ క్రంబ్స్ యాడ్ చేస్తున్నాను, బ్రెడ్ క్రంబ్స్ లేదు అంటే గనక బ్రెడ్ ని పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ బ్రెడ్ నైనా సరే మనం దీంట్లో కలుపుకునేటప్పుడు స్మాష్ చేసి కలుపుకోవచ్చు, ఈజీగానే మెల్ట్ అయిపోతుంది। ఇలా మొత్తాన్ని కూడాను మనం కలిపేసుకుందాము। ఈవినింగ్ స్నాక్స్ టైం లో ఇలాంటివి చేసుకుంటే గనక పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, అందుకని చెప్పి ఇది స్నాక్ కింద మన ఇంట్లో చేసుకోవచ్చు। మనకి కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్ గా ఉంది అనిపిస్తే కనుక ఆయిల్ లాగుతుంది, మనం బాండిలో వేసినప్పుడు లూజ్ గా ఉంటే కనుక ఆయిల్ ఫీల్ చేస్తుంది, కాబట్టి మనం మధ్యలో చూసుకొని ఇంకొంచెం బేసన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకొంచెం బ్రెడ్ క్రంబ్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకు అంత లూజ్ గా లేకుండా వాటరీగా లేకుండా బైండింగ్ కి కరెక్ట్ గా ఉంటుంది। అలాగే దీంట్లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట। ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం। నేను స్టవ్ ఎలిగించి పాన్ పెట్టుకున్నాను, దీంట్లో డీప్ ఫ్రై అంటే ఎక్కువ మునగకుండా జస్ట్ షాలో ఫ్రై చేసుకుందాం అన్న లెక్కలో కొంచెమే ఆయిల్ పోసి షాలో ఫ్రై చేస్తున్నాను వీటిని। వీటిని మనం నచ్చిన షేప్ లో బాల్స్ లా కానీ ఫింగర్స్ లా కానీ అలైనా సరే యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ టైంలో పెడితే కనుక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే మనకి కూడా కొంచెం వెరైటీ ట్రై చేసినట్టు ఉంటుంది, కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి। ఎప్పుడూ మనం ఒకటే విధంగా కాకుండా కొన్ని మారుస్తూ ఉంటేనే కదా మనమే ఎంజాయ్ చేయగలిగేది, కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। చూసారా మంచి కలర్ అనేది వచ్చేసింది, మనం దీంట్లో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, మనం బీట్రూట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి మంచి ఫుడ్ కలర్ ఇచ్చిన కలర్ అనేది మనకు వచ్చేసింది। అలాగే బయట మనం ఏదైనా మంచూరియా ఇలాంటివన్నీ స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైప్లోనే మనకి ఇంట్లోనే తయారు చేసుకోగలిగాము। టేస్ట్ అయితే మా అబ్బాయి చూసి చెప్తున్నాడు ఎలా ఉందనేది, కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్, అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను। సూపర్।